ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సారీ జనని. సారీ చెప్పాను కదా జనని. సింపుల్ గా సారీ అంటే సరిపోతుందా? కొంచెమైనా ఆలోచించాలి కదా జనని. ప్లీజ్. అసలు ఏమైందంటే? అసలు ఎందుకు వచ్చేసావు? బయటకు వచ్చిన వాడివి స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళాలని తెలీదా? ఇదేంటి ఇక్కడ ఉన్నావు? ఇంటికి వెళ్ళాలనిపించలేదు జనని. ఎందుకని? చెప్ప అభి, నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి అభ్యంతరం ఏంటి? అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడితే ఇంకా నేనేం చెప్పను? ఆ నగలు అమ్మే స్వయంగా మన చేతికిచ్చింది. ఆ విషయం చాలా సార్లు చెప్పాం. అయినా వాటి విషయంలో గొడవ చేసి నిన్ను నన్ను దొంగల్లా చూస్తూ, పైగా నగలు నేనే దొంగతనం చేశానని పోలీసుల చేత అరెస్ట్ చేయించాడు మా అన్నయ్య. అలాంటి అన్నయ్య మొహం చూడాలనిపించట్లేదు జనని. అసలు ఆ ఇంట్లోనే అడుగు పెట్టాలనిపించట్లేదు. అందుకే ఇంటికి వెళ్ళలేదు. నువ్వు తప్పు చేసావా? లేదు కదా, అదే కదా నా బాధ. ఏ తప్పు చేయనప్పుడు ఇలా ఒంటరిగా కూర్చొని ఫీల్ అవ్వడం దేనికి? మొహం చాటేయడం ఎందుకు? దీన్ని మొహం చాటేయడం అని ఎందుకంటారు? పరిస్థితిని ఎదుర్కోలేక తప్పించుకుని పారిపోవడం అంటారు. ఏంటి జనని అలా అంటావు? అవునబ్బి, నేననడం కాదు, అందరూ అలానే అనుకుంటారు. నగలు వాళ్లే దాచేసి వాళ్లే తెచ్చిచ్చి విషయం బయటపడింది కాబట్టి మొహం చూపించలేక పారిపోయాడంటారు. సొంత తమ్ముడు ఏ తప్పు చేయడని తెలిసి కూడా పోలీసుల చేత అరెస్ట్ చేయించిన ఆయనకి ఆ మాట అనడం పెద్ద లెక్క? చెప్పబి, అర్థమైందిగా? పద వెళ్దాం. నువ్వెంత చెప్పినా నేను ఆ ఇంటికి రాను జనని. రావాలి. అరే, ఆ మనిషి ముందుకు రావటం నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోవేంటి? తప్పు చేసిన వాళ్ళే తలెత్తుకుని ఉండగలేంది? ఏ తప్పు చేయని నువ్వు ఎందుకు భయపడతావు? ఆయన ఎదురుగా వచ్చి నిలబడ్డానికి ఎందుకు అంత ఆలోచిస్తావు? నాకెందుకు భయం జనని? ఆయన మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది, అసహ్యం వేస్తుంది. లే అభి, లే. నువ్వు రావాలి అభి. వచ్చి నువ్వు మీ అన్నయ్యని అసహ్యంగా చూడాలి. నువ్వు చూసే చూపు తట్టుకోలేక మీ అన్నయ్య సిగ్గుతో తల వంచుకోవాలి. నువ్వు గాని నేను గాని ఏ తప్పు చేయలేదు. ఆయన ముందు నువ్వు గర్వంగా నిలబడాలి. అది నువ్వు చేయాల్సింది. నీ భార్యగా నేను కళ్ళారా చూడాల్సింది అదే. అంత పెద్ద నింద వేశాక ఇంకా ఆయన ముందుకు నేను ఎందుకు జనని? చెడు సిగ్గు లేకుండా నలుగురిలో తిరుగుతుంటే మంచి ఇలా చాటుగా వచ్చి దాక్కోవడం కరెక్ట్ కాదు అభి. అది కాదు జనని. ఇంకే మాట్లాడద్దు. పద అభి. అది కాదు జనని. పద. అన్నయ్య, నగల్ దొరికేసేగా ఇంకా ఎందుకు టెన్షన్? నోర్మొయిరా ద్రోహి. నేనేం ద్రోహం చేశానన్నయ్య? ఛీ, ఇందాక జనని మీద రెచ్చిపోదాం అనుకుంటే మాట మారుస్తావా? మళ్ళీ జనని చేతిలో ఓడిపోయాను. అన్నయ్య, పులి రెండడుగులు వెనక్కి వేసినంత మాత్రాన భయపడినట్టు కాదు, ఓడిపోయినట్టు కాదు. రే, అవన్నీ నాకు తెలుసురా, కానీ ఇందాక మంచి అవకాశం వదిలేశాం. ఆ కనకదుర్గ ఎవరో, ఆ కళ్యాణి ఎవరో, వీళ్ళందరి వెనుకున్నదెవరో తెలుసుకోవాలరా. అన్నయ్య ఏంటి అదే పనిగా పట్టుకుని సాగదీస్తున్నాడు? వామ్మో, దీన్ని ఇక్కడితో తెగొట్టాలి, లేకపోతే మనకే ప్రమాదం. అన్నయ్య, మనకు కావాల్సిన నగలు దొరికాయి,
మన తమ్ముడు రిలీజ్ అయ్యాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు అవన్నీ తెలుసుకుని ఏం చేయాలి? రే నీకేంట్రా, నువ్వెన్నైనా చెప్తావు. పోయింది నా పరువు, నేనెలా వదలగలను? అనయ్య, నీ పరువు నా పరువు కాదా? నన్ను తక్కువగా అంచనా వేయకు. నాకు లోపల కోపం బాగా ఉంది. అనయ్య, ఇందాక పరిస్థితులు అక్కడ తగ్గకపోతే అందరిలో మనం చెడ్డవాళ్ళం అవుతాం. మనమేదో కావాలని గొడవ చేసినట్టుంటుంది. చెప్తా అన్నయ్య, చెప్తా. నేను జననిని అంత తేలిగ్గా వదలను. నాకు సమయం వస్తుంది, అప్పుడు అప్పుడు చెప్తా. ఆ జననిని నడి రోడ్డు మీద కీడ్చేదాకా వదలనరా. వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెడతాను. అన్నయ్య వదలద్దు, మనమేంటో చూపిద్దాం. కనకం వాళ్ళతో వీడియో తీసి అది చేతులు పెట్టుకు నన్ను బెదిరిస్తుందా? ఆ వీడియోని ఎలాగైనా సరే డిలీట్ చేసి అప్పుడు చెప్తా జనని నీ సంగతి. కోపం తగ్గలేదా? జరిగిన తలుచుకుంటేనే ఒళ్ళు రగిలిపోతుంది జనని. పార్క్ లో అంతా చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ అదే ఆలోచిస్తావెందుకు? నువ్వెన్నైనా చెప్పు, మర్చిపోవడం నా వల్ల కావట్లేదు. ప్లీజ్ అభి, నువ్వు ఇలా ఉండకూడదు. ఎప్పట్లాగే కూల్ గా ఉండాలి. ఇది కూల్ గా ఉండే విషయమా చెప్పు? ఇది కూల్ గా ఉండే విషయమా? నా మాట విను, ఏం పట్టించుకోవద్దు. అంటే ఏంటి? ఏమి చేతగాని వాళ్ళ ఉండాలా? ఏంటి, కొత్తగా పెళ్ళైందా? గొడవ పడుతుంటేను? నీకెందుకయ్యా ఇవన్నీ? ఎటు కాదు, ముందు చూసి ఆటో నడుపు. ఆపే. రా. ఆగభి, నీకేదో దిష్టి తగిలినట్టుంది, అందుకే అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. ఉండు, దిష్టి తీస్తాను. అభి, అభి రా. రై శివరామ్, అభి బయటికి రా. రై శివరామ్. రై ఏంట్రా, ఏంటి అరుపులో? రై అన్నయ్యని పేరు పెట్టి పిలుస్తున్నావేంట్రా? అన్నయ్య అని పిలిపించుకునే అర్హతని ఆయన ఎప్పుడో కోల్పోయాడు. రై నాకెవ్వరూ అర్హత ఇవ్వాల్సిన పని లేదు. నా అర్హత ఏంటో నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? హా, ఏం తెలుసు? ఏం మాట్లాడుతున్నావు? తెలుస్తుందా? తెలుస్తుంది, బాగా తెలుస్తుంది. అన్ని విషయాలు, అందరి సంగతులు బాగా తెలుస్తున్నాయి. ఏం తెలుసు? నీకు అహంకారం మోసం తప్ప ఇంకేమీ తెలీదు. రేయ్ పిచ్చి పిచ్చిగా వాక్కు, మర్యాద ఉండదు. అవును, మరి మర్యాద గురించి నువ్వు చెప్తేనే తెలుసుకోవాలి. అసలు నీకెవరి గురించి తెలీదు. నీకు తెలిసిందల్లా అహంకారం, మోసం, దౌర్జన్యం. ఇవే ఇవే నీకు తెలుసు. అభి ప్లీజ్ అభి, ఆప్ అభి. జనని నన్ను వదలు. ఏంటా చూపు, నువ్వు అసలు మనిషివేనా? కేవలం అనుమానంతో లోపలేదో కుట్ర పెట్టుకుని సొంత తమ్ముడిని కూడా చూడకుండా నన్ను జైల్లో పెట్టిస్తావా?
డేయ్, నీ పెద్దనగా నీ మంచంటో నీకన్నా నాకే బాగా తెలుసు. ఏంటి పెద్దనవా నువ్వా? పేరుకి పెద్దనవే, చేసేవన్నీ చిల్లర పనులు. చిల్లర మనిషిని పెళ్లి చేసుకుని చిల్లర పనులు చేసింది నువ్వు. ఆపు, ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. నిజంగా నువ్వు నా మంచి కోరేవాడివైతే ఇలాంటి మాటలు మాట్లాడవు, అసలు ఇలాంటి పనులే చేయవు.